Hello friends, welcome to our channel. Ippudu meer chustunnavi na pattu sarees na pellappudu konnavi. Kaakapothe ivi chaala weight ga undeti meelo chaala mandiki telise untundi appudu enta weight ga undetive okkoka pattu saree manam kattukunnappudu asla eppudeppudu ippeddama annattu untund anamata anta weight ga untundi. Na marriage saree aithe asalu అది లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనం కుచ్చులు పెట్టుకున్నా కూడా మనం దోపుకున్నా కూడా కంఫర్ట్ లేకుండా ఉండేదన్నమాట, అంత వెయిట్గా ఉండేది. సో ఇవన్నీ చూసి నేను అసలు కట్టుకోకుండా అలాగే పెట్టేస్తుంటే మా పిన్ని చెప్పింది జస్ట్ వీటిని మనం మేకోవర్ చేద్దాం, మేకోవర్ చేసినప్పుడు లుక్ కూడా బాగుంటుంది, అట్ ద సేమ్ టైం మనకు వెయిట్ కూడా తగ్గుతుంది అని చెప్పి. తర్వాత నేను ఈ శారీస్ అన్నీ కూడా పిన్నికి పంపించాను, ఎలా ఉంటుంది ఏంటి మేకోవర్ చేసిన తర్వాత అని చెప్పి. నాకైతే కొంచెం అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ ఇవే వేస్ట్గా ఉన్నాయి, మళ్ళీ వీటికి మళ్ళీ దానిపైన మనం ఇన్వెస్ట్మెంట్ అవసరమా అని చెప్పి. తర్వాత నాకు అనిపించింది ఆల్మోస్ట్ నేను ఒక 10 to 15,000 ఏమో ఖర్చు పెట్టాను అనుకుంటా ఈ శారీస్ అన్నిటికీ మేకోవర్ చేయడానికి, ఎందుకంటే దీనికి తగ్గట్లు మనం మెటీరియల్ కూడా చీప్గా ఉన్న మెటీరియల్ కొనలేం కదా, సో పట్టుకు తగ్గట్టు మనం మెటీరియల్ తీసుకోవాలి. సో అవన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా చూశారు కదా, సో మేకోవర్ చేసిన తర్వాత ఒక్కొక్క శారీ ఎలా ఉంది అనేది కూడా మీరు చూడొచ్చు. ఒకటి రెండు శారీస్ అయితే కొంచెం వెయిట్ తక్కువగా ఉన్నవి, అవి ఏం మేకోవర్ చేయాల్సిన అవసరం లేదు, అవి అలానే కట్టుకో. కాకపోతే ఏంటంటే ఆ బ్లౌజెస్ మనం అప్పుడు ఇప్పుడువి చాలా డిఫరెంట్గా మారిపోయి ఉంటాం, మనం లావో సన్నమో అయిపోయి ఉంటాం, మళ్ళీ అవి కరెక్ట్గా ఉండవు కాబట్టి బ్లౌజెస్ మాత్రం వాటికి డిఫరెంట్గా ఏదైనా తీసుకొని కుట్టిస్తాను అని చెప్పి చెప్పింది పిన్ని. సో అందువల్ల నేను ఒక 3 శారీస్ ఏమో అలానే ఉంచేశాను, మిగతావన్నీ కూడా పిన్ని మేకోవర్ చేసింది. సో ఆ మేకోవర్ చేసిన శారీస్ అన్నీ ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు మీరు కింద చూస్తున్న పింక్ శారీ అయితే చాలా నచ్చింది నాకైతే, కింద పట్టీలాగా లేకుండా ఫ్లవర్స్ లాగా ఉండింది అయితే చాలా బాగా నచ్చింది. సో ఆ మేకోవర్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు 0 ఇన్వెస్ట్మెంట్తో ఎర్న్ చేయాలనుకుంటున్నారా? స్టూడెంట్స్ నుంచి హౌస్ వైఫ్ వరకు అందరు కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మీరు మీషో యాప్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. అది ఎలా అంటారా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా అందులో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, దాన్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళకైనా కావాలంటే మీ మార్జిన్ యాడ్ చేసుకుని వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు. తర్వాత దీనికి సంబంధించిన ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీషో యాప్లో ఉంటుంది, సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు నుంచే మీ బిజినెస్ స్టార్ట్ చేయండి మీషో యాప్ డౌన్లోడ్ చేసుకుని. ఇదైతే నా పెళ్లి శారీస్లో కల్లా చాలా ఇష్టమైన శారీ నాకు, చూసారా ఆ రోజుల్లో కూడా ఎంత బాగుందో డిజైను. కాకపోతే కాస్ట్ కూడా చాలా తక్కువ, అప్పుడు 99లో 3,600 ఇది. నా మిగతా శారీస్ అన్నిటితో పోల్చితే ఇది చాలా తక్కువ రేటు, మిగతా అన్నీ కూడా 11,000, 7,000, 8,000 ఆ రేంజ్లో ఉన్నవన్నమాట. ఇదొక్కటే తక్కువ, కానీ ఇదే ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది. సో దీన్ని పిన్ని ఏ విధంగా మేకోవర్ చేసింది అనేది నేను మళ్ళీ యాడ్ చేస్తాను. ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది అయితే చాలా వెయిట్ అన్నమాట, ఈ జస్ట్ ఈ పట్టీనే నేను 2,500 కొన్నాను. తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్గా ఇది కాపర్ పట్టీలాగా ఉంటుంది, తలుపులు కూడా కాపర్ కలర్లోనే ఉంటాయి, సో దానివల్ల కుట్టించుకున్నాను. కాకపోతే ఈ క్రేప్ శారీకి చాలా వెయిట్ అనిపించేది, నేను పళ్ళు వేసుకున్నా కూడా నా భుజం జారిపోతుందేమో అన్నంత వెయిట్ అన్నమాట ఇది. అందుకు పిన్ని ఏం చేసిందంటే జస్ట్ మొత్తం ఈ పట్టీ అంతా ఇప్పేసి ఆ ఫ్లవర్స్ అన్నీ తీసేసి దీనికి ఇంకా వేరే ఏదైనా క్లాత్ యాడ్ చేసి పట్టీ వేస్తాను అని చెప్పి ఇది కూడా పంపించమంది. ఇలాంటి శారీస్ నా దగ్గర ఒక 3 or 4 ఉన్నాయి, వేరే వాళ్ళకంతా ఇచ్చేసాను. ఇప్పుడు నా దగ్గర ఒక్కటి మాత్రం మిగిలింది, దాన్ని ఇది కూడా ఇచ్చేద్దామంటే వద్దు నేను మేకోవర్ చేస్తానని చెప్పింది పిన్ని. సో దీన్ని కూడా మేకోవర్ చేసిన తర్వాత ఎలా ఉందనేది మనం చూడొచ్చు. నా మ్యారేజ్ శారీ అయితే చాలా వెయిట్ అని చెప్పాను కదా, అది 2 పీసెస్గా చేసింది పిన్ని. సో 2 శారీస్ అయ్యాయి, ఒక్క శారీ అది ఫస్ట్ మీరు చూస్తున్నదే పెళ్లి శారీ. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు కాటన్ శారీ సారీ పట్టు శారీస్ మనం చాలా సంవత్సరాలు అయిన తర్వాత ఆ మడతల్లో చినిగిపోతూ ఉంటాయి కదా, సో అలా ఎక్కువ రోజులు అలా అవ్వకుండా ఉండడానికి మన కాటన్ ఆ క్లాత్ ఏదైనా తీసుకుని ఆ క్లాత్లో మనం శారీస్ కనుక చుట్టు పెట్టినట్లయితే మనకు ఎక్కువ రోజులు ఆ విధంగా పాడవకుండా ఉంటాయని నాకు అక్క చెప్పింది. సో అది మీరు ఫాలో అయ్యేటట్లయితే అది ఫాలో అవుతారని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా మీరు అన్నీ కూడా పొరలు తీసి ఓపెన్ చేసి ఎండలో
జస్ట్ అంటే ఎండ అంటే మరీ హెవీ ఎండ కాదు, ఒక 4 o'clock వచ్చే ఎండ లేదా టిల్ 9 o'clock వచ్చే ఎండ వరకు ఓకే. ఆ ఎండలో ఆరబెట్టి తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ మార్చి తర్వాత కాటన్ క్లాత్లో చుట్టు పెట్టినట్లయితే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి శారీస్. తర్వాత ఇప్పుడు మనం ఆ పిన్ని కొన్న మెటీరియల్ కూడా ఎగ్జాక్ట్గా వీటికి సెట్ అయ్యే మెటీరియలే కొనింది, మెటీరియల్ సెలక్షన్లో కూడా ఉంటుంది మనకు దీనికి కరెక్ట్గా లుక్ వస్తుందా రాదా అనేది. సో అది ఇక ఎందుకు ఆలస్యం, 1 by 1 చూసేద్దామా ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇది మన పట్టు శారీలో 2 pieces చేసామని చెప్పాం కదా. సో ఇది సెకండ్ బిట్లో ఏం చేసిందంటే ఇది ఇలానే ఉంచి ఇక్కడ బార్డర్ ఈ క్లాత్ వేసింది. సో శారీ కూడా 50% దాకా 50% అప్పింది అంత మొత్తం 2.5 meters ఈ క్లాత్ వేసింది. ఈ దీనికి బార్డర్ కూడా డిఫరెంట్గా ఉంది చూడండి, ఈ బార్డర్ ఇది పళ్ళు, ఇది ఆల్రెడీ మనకు పాత శారీలో ఉన్న పళ్ళునే. శారీ లోపల మాత్రం అంటే ఫ్రిల్స్ నుంచి ఫ్రిల్స్ మాత్రం ఈ కలర్ వస్తుంది అన్నమాట ఇది. సో ఇప్పుడు మనకు మ్యారేజ్ సారీ వెడ్డింగ్ శారీ ఉంది కదా, ఆ వెడ్డింగ్ శారీ మనకు మొత్తం ఈ వెడ్డింగ్ శారీ మొత్తం 2 sarees చేసాం, అంటే ఈ బ్లూ శారీ చేసాం తర్వాత ఈ కలర్ చేసాం. రియల్గా చెప్పాలంటే నాకు ఎందుకో ఈ క్లాత్ కాదు కానీ ఈ కలర్ కాంబినేషన్ అంత నచ్చలేదు. పిన్ని అంటున్నారు నువ్వు శారీ కట్టుకొని చూసి చెప్పు, ఇలా చూస్తే నీకు అర్థం కాదు అని చెప్తుంది. సో ఇది మనం కట్టుకున్న తర్వాత పైన కూడా ఈ విధంగా బార్డర్ వేసింది. దీనికి ఎందుకంటే ఇది హెవీగా కలర్ డార్క్ కలర్ ఉండడం వల్ల నేను లైట్ కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేశాను. సో అందువల్ల ఇది లుక్ రిచ్ లుక్ వస్తుంది, నువ్వు కట్టుకున్న తర్వాత నీ ఒపీనియన్ చెప్పు అని చెప్తుంది. సో కట్టుకున్న తర్వాత దీని కలర్ ఎలా ఉందో మీకే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పిక్ పెడతాను, అప్పుడు మీరు చూసి చెప్తారు కానీ. సో ఇవి నా వెడ్డింగ్ శారీస్, ఈ 2 sarees నా వెడ్డింగ్ శారీస్. సో ఇది మేక్ ఓవర్ అయిన తర్వాత ఎలా ఉందో మీరు కూడా చెప్పచ్చు. దీనికి బ్లౌజ్ కూడా ఇదే కలర్ బ్లౌజ్ రిచ్ లుక్ వస్తుందంట, చూద్దాం ఎలా ఉందో కట్టుకున్న తర్వాత. ఓ ఈ బార్డర్ వేసినందువల్ల నేను ఆ బ్లౌజ్ ఇచ్చాను అని చెప్తున్నారు పిన్ని. సో నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ శారీ ఇది ఈ కలర్ శారీ. యాక్చువల్గా ఇందులో ఏం ప్రాబ్లం అంటే నాకు ఎందుకో తెచ్చినప్పటి నుంచి ఈ కలర్ నచ్చలేదు, ఎలాగున్నానో కూడా నాకే అర్థం కావట్లేదు. ఇది ఇక్కడ ఇక్కత్ మెటీరియల్ ఇచ్చింది ఈ బార్డర్ పైన, అదేవిధంగా ఇక్కడ ఒక పెద్ద బార్డర్ ఒక చిన్న బార్డర్ ఇచ్చింది త్రూ అవుట్ పైన కింద కూడా. సో ఇక్కడ మనం మెటీరియల్ అయితే ఏం చేంజ్ చేయలేదు, ఓన్లీ బార్డర్ కాంబినేషన్ మాత్రమే చేంజ్ చేసాం. పళ్ళు చూపించుకుని పళ్ళు ఎలా చేశారు, సో పళ్ళులో కూడా పిన్ని ఇలాగే చుట్టూ కూడా ఒక బార్డర్ లైన్ ఇచ్చేసారు అంతే. సో ఇది ఈ శారీ మేక్ ఓవర్ అన్నమాట. ఇది ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో లుక్ మీరే చెప్పచ్చు. నాకైతే ఈ శారీ ఈ కత్ బార్డర్ వేసిన తర్వాత కొంచెం లుక్ బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో మీరు షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ 2 sarees నేను పిన్ని దగ్గరికి పంపినప్పుడు పిన్ని ఏం చెప్పిందంటే ఈ శారీస్ అసలు మేక్ ఓవర్ అవసరం లేదు, బాగున్నాయి, ఇది నీకు బోర్ కొట్టినట్లయితే బ్లౌజ్ మాత్రం చేంజ్ చేసుకో అని చెప్పి ఈ బ్లౌజ్ తీసి పంపించారు. కానీ ఈ బ్లౌజ్ ఎలా ఉంటుందో నాకైతే తెలియట్లేదు, అర్థం కావట్లేదు చూస్తే. కానీ ఇది స్టిచ్ చేసి కట్టుకున్న తర్వాత దీని లుక్ ఎలా ఉందో చూద్దాం. అదేవిధంగా ఈ వైట్ శారీ కూడా పిన్ని ఏం మేక్ ఓవర్ చేయలేదు, దీనికి జస్ట్ బ్లౌజ్ చేంజ్ అయ్యి చాలు అని చెప్పింది. సో ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి పంపించింది. ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎగ్జాక్ట్గా కూడా మ్యాచ్ అయినట్లు అనిపిస్తుంది. కానీ ఈ పిట్టల బ్లౌజ్ ఏంటో చూద్దాం, పిట్టల బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎలా ఉందో చూసేద్దాం. సో ఇవ్వండి కామన్ కదా, అందుకని కొంచెం డిఫరెంట్ డిజైన్ చేస్తే బాగుంటుంది. ఫ్లవర్స్ అన్నట్టువి కామన్గా వేసుకుంటుంటాం మనం, కొంచెం డిఫరెంట్ డిజైన్ వేసుకుంటే శారీ కూడా మనకు డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది కదా. విన్నారు కదా, ఫ్లవర్స్ మీరు ఎప్పుడు వేసుకుంటూ ఉంటారు కదా. సో ఇలాంటి బర్డ్స్ ఇది కూడా నేను ఫ్లవర్స్ తీసుకోలేదు, నాకు అన్ని ఏంటి ఫ్లవర్స్ అనిపించింది. సో ఈ 2 blouses చూసినట్లయితే పిన్ని డిఫరెంట్గా సెలెక్ట్ చేసిందనే చెప్పచ్చు. కాకపోతే ఇవి రెండు మనం శారీ కట్టుకున్నప్పుడు ఆ లుక్ ఎలా ఉందో చూసిన తర్వాత కానీ నేనైతే చెప్పలేకపోతున్నాను. ఇవి ఈ నా పట్టు శారీస్ కలెక్షన్.
నేను పంపిన శారీ మేక్ ఓవర్ ఎలా అయింది అనేది. ఈ చిన్న సింపుల్ బార్డర్ వేశారు. ఇప్పుడైతే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది నాకు, చాలా వెయిట్లెస్ అయిపోయింది లుక్ కూడా. ఎవరైనా మీరు ఈ కాంబినేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక్కడ చూసారా, ఈ డిఫరెంట్ డిజైన్ అనిపించింది నాకు. నాకెందుకో చాలా బాగా అనిపించింది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పచ్చు. దీని బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇదే మెటీరియల్ పిన్ని బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించింది. సో ఈ బ్లౌజ్కి ఈ శారీకి నాకెందుకో బాగా కరెక్ట్గా మ్యాచ్ అయింది అనిపించింది. మ్యాచ్ అయింది అని చెప్పే కంటే కూడా ఈ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా అనిపించింది నాకు. ఇవ్వండి, ఆ రోజు మనం పిన్ని దగ్గర పంపిన ఇది ఒకటే ఇస్తే కొంచెం బోసిగా ఉంటుందేమో అని. దీనిపైన మళ్ళీ ఇదొక మనం చిన్నది ఒక ఓకే బార్డర్ మళ్ళీ ఈ కలర్ వేసామన్నమాట. అవునా, నేనైతే అదైతే అబ్జర్వ్ చేయలేదు. చూసారా ఇక్కడ పిన్ని ఇక్కడ బార్డర్ కూడా మళ్ళీ డిఫరెంట్గా ట్రై చేసి వేశారంట. దీనికి నేను ఒకటే అనుకున్నాను, కాకపోతే ఈ చిన్న రా సిల్క్ బార్డర్ కూడా యాడ్ చేశారు. ఈ మేక్ ఓవర్ అంతా మీకు నచ్చిందా లేదా అనే విషయాన్ని మీరు షేర్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదా, ఇవ్వండి నా కలెక్షన్, నా మేక్ ఓవర్ కలెక్షన్. సో మనం పిన్నికి థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా. పిన్ని థ్యాంక్ యూ సో మచ్, నా శారీస్ అన్నీ కూడా మేక్ ఓవర్ చేసి నాకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్పాలంటే, నేను వద్దు పడేద్దాం అనుకున్న శారీస్ని ఒక డిఫరెంట్ లుక్తో పిన్ని తయారు చేశారు. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.